అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వారెంట్ వ్యవస్థను గత ప్రభుత్వం అప్పుడున్నారు కాబట్టి వెంటనే వారెంట్ వ్యవస్థను కొనసాగించాలి. నెలకు 10,000 వేతనం ఇస్తామన్నారు, వెంటనే 10,000 ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. రాజీనామా చేసిన వాళ్ళు కూడా విధులకు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ యూనియన్ తరఫున, ఏ డిఎఫ్ఐ మన ఎమ్మెల్యే కమిటీ తరఫున ఈ ధర్నా శాంతిపూర్వకంగా చేయడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వరాజ్యం హక్కు అని చెప్పేసి తీసుకొచ్చారు, ప్రజలు ఒత్తికే పాలనన్నారు, అది కొనసాగించాలని చెప్పేసి మా కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ల ప్రజలకు బాగా సేవలు అందించారు, ఆ సేవలు గుర్తించబడి పథకాలు కూడా ఇచ్చారు. అదే మీరు అందరూ దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలు కూడా మాకు సహకరించాలి. అదే విధంగా ఎలక్ట్రీడియాలు కూడా ఇదే సీఎం దగ్గరకు కూడా తీసుకెళ్లాలి. ముఖ్యంగా 2023లో రెన్యువల్ చేస్తే ఇప్పటి దాకా మాకు జీతాలు ఇవ్వడం జరిగింది. రెన్యువల్ చేయకపోతే అది ఖచ్చితంగా మాకు జీతాలు ఇచ్చేది కాదు, ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకుంటేనే పక్కాలు పడతాయి, లేకుంటే పెండింగ్ లో చూపిస్తుంది. కాబట్టి ఈ 40 ఏళ్ళు నాకు సర్వీస్ ఉంది అని చెప్పేమంటే సీఎం మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా సీఎం వాలంటీర్లను విధులకు తీసుకోవాలి, 10,000 జీతం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజీనామా చేసిన వాళ్ళని విధులకు తీసుకోవాలని చెప్పేసి కోర్టు అవకాశం ఇచ్చాడు. మీడియా మిత్రులు అందరూ కూడా తెలిపిన విప్లవం తెలియజేస్తూ నా పేరు సురేష్ కుమార్, ఈ వారంటీ యూనియన్. కదా ప్రభుత్వంలో మేము సేవలు బాగా అందించాము, ప్రజల కోసమే అందించాము. ఏ రాజకీయ పరంగా అయితే మేము చేయలేదు, ప్రజలకి పోయి మేము సేవలు అందించినాము. ఇంకా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మాకు ఒక హామీ ఇచ్చింది, మిమ్మల్ని కొనసాగిస్తాము, 10,000 జీతం చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని. మేము అదే దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ పరంగా మేము ముందుకు పోలేదు. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. వాలంటీర్లని ఇప్పుడు విధుల్లోకి తీసుకొని 10,000 జీతం చేసి ఉద్యోగ భద్రత ఇవ్వాలి, రాజీనామా చేసిన వాళ్ళని కూడా విధుల్లో తీసుకోవాలి. మేము ఎప్పటికైనా మేము ప్రజల కోసం సేవ చేయాలనుకుంటున్నాము, కాబట్టి ప్రజల కోసం మమ్మల్ని తీసుకోవాలని కోరుకుంటున్నాము. బకాయిలు 5 నెలల బకాయిలు మాకు చెల్లించి ఉద్యోగ భద్రత విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం సీఎం గారిని. ఫస్ట్ మమ్మల్ని విధుల్లో కంటిన్యూ చేయాలి, మమ్మల్ని ఉద్యోగ భద్రత ఇస్తాము, వాలంటీర్ల విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. 10,000 జీతం చేస్తామని అనింది, కానీ ఇంతవరకు ఏం చెప్పలేదు. మేము ఇంకా కొంచెం టైం ఇద్దామని ఇంతవరకు ఊగున్నాము, ఇంకా మాకు ఓకే లేదు. ఇప్పుడు ముందుకు వచ్చాము మేము, కాబట్టి ఇప్పుడు రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి మాకు తీసుకుంటారా లేదా అంటే ఏదో ఒకటి చేసి మాకు చెప్పాలి. మా గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు, కాబట్టి ఇప్పుడు రెన్యువల్ చేసి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగంలోకి తీసుకోవాలి, 10,000 జీతం చేయాలి. మేము 4 ఏళ్ళు ఎట్లా కష్టపడినామో మాకు తెలుసు. కరోనా టైంలో ఏ ఆఫీసు రాకపోయినా నేను కడుపుతో ఉండి చేస్తాను, కాబట్టి మమ్మల్ని పుష్పావతి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.